హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం నార్జో టెన్ అయితే అన్బాక్స్ చేయబోతున్నాం ఇది రియల్మీ కంపెనీ నుంచి ఇది వచ్చేసరికి మనకి పన్నెండు వేల రూపాయలు అయితే అమెజాన్లో సేల్లోకి అయితే తీసుకొస్తున్నారు వారానికి ఒకసారి అండ్ ఇది వచ్చేసరికి మూడు వారాలు బట్టి నేను నాలుగు వారాలు బట్టి అయితే దగ్గర దగ్గరగా ట్రై చేస్తున్నాను మొన్న వారం అయితే దొరికింది పది రోజులు అయితే పట్టింది నాకు రావడానికి ఈ ఫోన్ వచ్చేసరికి దీని స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉంటుంది అండ్ ఫార్టీ ఎయిట్ మెగాపిక్సల్ కాట్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది అండ్ జీలియో జీ ఎయిటీ ప్రాసెసర్తో అయితే అనమాట ఈ ఫోన్ వచ్చేసరికి అండ్ ఇంకా మీకు ఫైవ్ థౌజండ్ ఎంఏహెచ్ బ్యాటరీ అయితే ఉంటుంది అండ్ ఇదే ఫస్ట్ ఫోన్ అనమాట రియల్మీ నుంచి క్వాట్కో రియల్మీ బ్రాండింగ్ వచ్చేసరికి ఒప్పోకి బ్రాండ్ అని చెప్పుకోవచ్చు తెలిసిందే మీకు ఇది వచ్చేసరికి ఎయిటీన్ వాట్ ఛార్జర్తో అయితే అనమాట ఇది ఇది ఇంతకుముందు ఏ ఫోన్ అయినా చూసుకున్నట్లయితే ట్వంటీ వాట్ ఛార్జర్తో వచ్చేవి ట్వంటీ థర్టీ ఫిఫ్టీ వాట్ ఛార్జింగ్తో వచ్చేవి లేకపోతే టెన్ వాట్ ఇచ్చేవారు ఇది ఇదే ఒక ఫస్ట్ ఫోన్ అనమాట ఎయిటీన్ వాట్ ఛార్జింగ్ సెటప్తో వచ్చిన ఫోన్ వచ్చేసరికి అండ్ కింద చూసుకున్నట్లయితే కొన్ని అండ్ ఐఎంఈ నెంబర్ అన్ని ప్రొవైడ్ చేశారు సైడ్ నార్జో టెన్ అని అండ్ నార్జో టెన్ అని చెప్పి ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే బార్కోడ్ అంది కింద చూసుకున్నట్లయితే ప్రైస్ డీటెయిల్స్ అలాగా పద్నాలుగు వేల రూపాయల ప్రైస్ అయితే పెట్టారు ఇక్కడ చూసుకోవచ్చు మనకు వచ్చేసరికి సేల్ వచ్చేసరికి పన్నెండు వేల రూపాయలకి ప్రైజ్కి అయితే లభిస్తుంది అండ్ అంతేకాకుండా ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు అండ్ అంతే కాకుండా ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయింది అనేది డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ అయితే చేశారనమాట అండ్ ఈ ఫోన్ వచ్చేసరికి ఫోర్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్తో వస్తుంది అనమాట అండ్ ఇప్పుడు దీన్ని బ్రేక్ చేసి ఈ ఫోన్ ఎలాగుందనేది అనేది చూద్దాం అండ్ ఇది వచ్చేసరికి మా మావే కోసం అయితే తీసుకోవడం జరిగిందనమాట ఫోన్ వచ్చేసరికి అండ్ వాళ్ళ అనుకోండి మన సొంత డబ్బులు అయితే కాదు నాలుగు వాలర్ నాలుగు వాలర్ బట్టి ట్రై చేస్తుంటే ఈ వారం అయితే సెట్ అయింది ఫోన్ వచ్చేసరికి అండ్ ఇక్కడ సీల్ని అయితే బ్రేక్ చేద్దాం ఇక్కడ సీల్ ఒకటి ఉంది అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫోన్ అయితే బయటికి తీస్తాం టట్టడా అండ్ వచ్చేసరికి ఒక పౌచ్ అయితే ఉంది ఇది వచ్చేసరికి బ్లాక్ కలర్లో ఉంది అండ్ యూజర్ మాన్యువల్ అండ్ అంతేకాకుండా క్విక్ క్విక్ గైడ్ అని చెప్పేసి ఒక పేపర్ అయితే ఉంది ఈ రెండు మనకు అవసరం లేదు అండ్ ఇది ఒక పౌచ్ అనమాట దీంట్లోనే సిమ్ మ్యాజెప్టర్ పిన్ అయితే లభిస్తుంది మనకు వచ్చేసరికి పొరపాటును పాడేసామంటే దెబ్బయిపోతాం అండ్ అదొకటి గమనించండి అండ్ కేసు కూడా చూసుకున్నట్లయితే కొద్దిగా గట్టిగానే ఉంది కాకపోతే కలర్ కేసు ఇచ్చారనమాట బ్లాక్ కలర్ కేసు అండ్ ఇదే వైట్ కలర్ కేసు ఇచ్చుంటే ఫోన్ లుక్ వచ్చేసరికి పాడవదు అండ్ ఫోన్ కూడా చూద్దాం అండ్ ఇది వచ్చేసరికి లేటెస్ట్ ఎడిషన్ అనమాట ఇది వచ్చేసరికి రీసెంట్గా వారమే లాంచ్ అయింది ఇది వచ్చరికి ఈ ఈ కలర్ వచ్చేసరికి బ్లూ కలర్ వేరియంట్ అనమాట ఇది వచ్చేసరికి సీల్ని అయితే బ్రేక్ చేసి ఫోన్ అయితే బయటకి ఇద్దాం ఇక్కడ చూసినట్లయితే ఫోన్ అయితే ఇలా కనబడుతుంది అనమాట ఇక్కడ చూడొచ్చు ఫోన్ వచ్చేసరికి అండ్ ఫ్రంట్ చూసుకున్నట్లయితే నాచ్ డిస్ప్లేతో అయితే వస్తుంది అండ్ సైడ్ చూసుకున్నట్లయితే వాల్యూమ్ బ్రాకర్స్ అయితే ఉన్నాయన్నమాట అండ్ సిమ్ సిమ్ స్లాట్ వచ్చేసరికి ఇక్కడే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇది ఇంక లెఫ్ట్ సైడ్ చూసుకున్న రైట్ సైడ్ చూసుకున్నట్లయితే పవర్ బటన్ అయితే కనబడుతుంది మనకి ఇక్కడ వచ్చేసరికి అండ్ పైన అయితే ఖాళీగా వదిలేశారు అండ్ కింద చూసుకున్నట్లయితే ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది అండ్ త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం ఆడియో జాక్ అయితే ఉండండి ఉంది అండ్ అంతేకాకుండా టైప్ సి పోర్ట్ ఉంది స్ప్రేకర్ గ్రిల్ అయితే ఉందన్నమాట ఇందులో మీరు ఒకటి గమనించినట్లయితే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే మిస్ అవుతుంది రియల్మీలో వచ్చేసరికి బడ్జెట్ మొబైల్స్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మిక్స్ మైక్ని అయితే వీళ్ళు ఆపేస్తున్నారు అండ్ ఇది చూసుకున్నట్లయితే ఫింగర్ ప్రింట్స్ అని సార్ అండ్ డిజైన్ కూడా కాస్త కొత్తగా అయితే ఉందన్నమాట ఇక్కడ చూడొచ్చు షేడ్స్ అయితే షిఫ్ట్ అవుతున్నాయి ఇక్కడ చూడొచ్చు చాలా యూనిక్గా ఉంది ఇందులో డిజైన్ వచ్చేసరికి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే క్వాట్ కెమెరా సెటప్ అయితే కనబడుతుంది అనమాట అండ్ కార్నర్స్ కూడా రౌండ్గా ఉన్నాయి ఫోన్ అయితే యూనిక్గా కనబడుతుంది అండ్ వెయిట్ కూడా చాలా తక్కువగా ఉందనమాట ఫోన్ వచ్చేసరికి అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫోన్ వచ్చేసరికి లుక్ అయితే సూపర్ ఉంది ఫోన్ వచ్చేసరికి అండ్ దీన్ని గాడ్లో ఇన్స్టర్ట్ చేద్దాం గాడ్లో పెట్టి ఫోన్ అయితే ఎలాగుందనేది అనేది చూద్దాం చాలా టైట్గా అయితే ఫిట్ అయింది గార్డ్ వచ్చేసరికి ఇక్కడ చూసుకున్నట్లయితే కాస్త డిమ్ అయింది అండ్ అంతేకాకుండా గార్డు వచ్చేసరికి కాస్త ఇక్కడ చూసారా ఫింగర్ ప్రింట్స్ అనేసరికి ఇక్కడ దీనికి వచ్చేసరికి కాస్త ఎడ్జ్ అయితే తేడా వచ్చింది ఇక్కడ చూడవచ్చు మీరు అండ్ ఫోన్ వచ్చేసరికి బాగానే ఉంది లుక్ వచ్చేసరికి కానీ వైట్ కలర్ ఇచ్చి ఉంటే ఇంకా నీట్గా ఉంది అనమాట ఫోన్ వచ్చేసరికి ఫోన్ని పక్కన పెట్టినట్లయితే ఇంకా బాక్స్లో వచ్చేసరికి వీళ్ళ కొత్త ఎయిటీన్ వాట్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట అండ్ చాలా పెద్దగా అయితే ఉంది ఫోన్ అండ్ ఛార్జర్ వచ్చేసరికి ఇక్కడ చూసుకోవచ్చు అవుట్పుట్ చూసుకున్నట్లయితే ఫైవ్ అండ్ టూ యాంప్ నైన్ వోల్ట్ టూ యాంప్ అంటే ఎయిటీన్ వాట్ ఛార్జర్ అనమాట ఇది వచ్చేసరికి చాలా పెద్దగా అయితే ఉంది అండ్ ప్లస్ అండ్ అలాగే డార్ట్ ఛార్జర్ ట్వంటీ వాట్ ఛార్జర్లు ఎలా ఉన్నాయో సేమ్ అదే సైజులో ఉంది ఎంత సైజ్ అయితే అనవసరం నేను అనుకోవడం అయితే అండ్ ఇంకా చూసుకున్నట్లయితే మనం ఇది యుఎస్బి టైప్ సి కేబుల్ అనమాట ఇది వచ్చేసరికి టైప్ సి తో వస్తుంది కాబట్టి టైప్ సి కేబుల్ అయితే మరిసారు మనకు వచ్చేసరికి ఇది ఫోన్కి సంబంధించి అన్బాక్సింగ్ అయితే అండ్ దీని గురించి మిగిలిన వీడియోస్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి ఇది ఈరోజే మన చేతిలోంచి వెళ్ళిపోతుంది రేపు పొద్దున్న వచ్చేసరికి మా మావయ్య దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది అనమాట ఫోన్ వచ్చేసరికి ఇక్కడికి ఈ వీడియోతో సమాప్తం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్